సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్నేల్ మనం ఈరోజు చూసినట్లయితే ఈ బాధ తాత్కాలికం, నీకేది మంచిదో అది నేను చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆ మధ్య ఒక ఆయన అడిగాడు, ఆ క్యాప్షన్స్ అన్ని భలే పెడతారండి, ఈ మధ్య యూట్యూబ్లో బాబా ఫోటో పెట్టడం, ఓయ్ నేనున్నా చేస్తా, ఆయన చెప్పాడా ఇవన్నీ అని. ఆయన ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పిన మాటల్లోనే అంతరార్థాలు తీసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. అంతే కదా, మీ భారములు నాపే పడవేయడు అని చెప్తే అర్థమైన వారికి కొద్దిమందికి అర్థమవుతుంది. అలా కాదు నాయన, దానిలో అర్థం ఇది అని చెప్పినప్పుడు విడమరిచి ఇలా బాబా చెప్పలేదు కదా అంటే దాని అర్థం ఇది అని అర్థం. అలాగే ఈ బాధ తాత్కాలికం, అది నీకు ఏది మంచిదో, నీకేది మంచిదో అదే నేను చేస్తాను అంటాము. కాబట్టి కుమారుడు ప్లేగు వ్యాధి కథ స్ఫురణకు వస్తూ అంటే గుర్తుకు వస్తూ. కాబట్టి ప్రపంచంలో ఎవరికైనా ఏమైనా సరే బాధ అనేది, ఏ బాధ అయినా సరే అది తాత్కాలికంగానే ఉంటుంది. ఏ బాధ అయినా సరే నేను మాట్లాడుతుంది ఎనీ టైప్ ఆఫ్ పెయిన్. ఆయన వాళ్ళని పోగొట్టుకున్నా కూడా ఆ బాధ కొంతకాలం అతల కొతలం చేస్తుంది, ఆ తర్వాత మరలా నార్మల్ అవకాశం. ఇక చిన్న చిన్న బాధలు అంటారు, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఏదైనా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, బాధ శాశ్వతం కాదు, ఆనందము శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఆ పరమాత్ముడే, సత్యమైనది నిత్యమైనది ఆ పరబ్రహ్మమే. అంటే మీరు ఇవన్నీ ఎందుకండి గురుజీ, ఈ లైవ్లో ఎందుకు ఇవన్నీ అవసరమా మరి అసత్యం అన్నప్పుడు? అయ్యో, ఇంటిలోంచి పోతేనే అక్కడికి పోగలుగుతాం. దివ్య రక్ష కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించబోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానం ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్ష కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్.